हेलो एव्रीवन, वेलकम टू दि तेजागार्नी। इवाल्टी वीडियो वच्ची मा ऊर्लोनी जगन्नाथ स्वामी वारी कल्याण महोत्सव। इवाल आ वीडियो नैते मीरु चूडबोतुन्नारु। इदोच्चेसी राजमंड्री धवलेश्वरम लोनंडी टेंपल। वच्चेसी मेमैते 2 फैमिलीस वेल्तुन्नाम, 3 कि अला स्टार्ट अय्यां। मेमैते लाइफ लो फस्ट टाइम वेल्तुन्नाम जातरकि। इप्पटिकोच्चि ओक्कसारि कूडा जातरकि अयिते वेल्ललेदु चूडलेदु। మేమెళ్ళేసరికైతే స్టార్ట్ చేసేసారు। ఇదేనండి రథం। ఆ రథానికి చివరన ఒక గొడుగు అయితే కట్టారు కదా। జనాలు అరటికాయల్ని ఆ గొడుగుకి తగిలేలా వేస్తున్నారు। మనం విసిరే అరటి పండు గొడుగుకి తగిలితే 100 ఏళ్ళు బతుకుతామని వాళ్ళ నమ్మకం। ఈ గుడి చాలా ఫేమస్ ఇక్కడ। ఈ రథానికి అయితే ఒక ప్రత్యేకత కూడా ఉంది। ఆ రథం చక్రాలు కదలకుండా చుట్టూరా తిరుగుతుంది, దానికి అదే ప్రత్యేకతం। ఇలాంటి రథం ఎక్కడా లేదు। ఇది వచ్చేసి ధవళేశ్వరంలో ఉంది। డ్రోన్ తో అయితే షూటింగ్ కూడా చేస్తున్నారు। ఇక్కడ పోలీసులు బందోబస్తు జనాలు చాలా మంది అయితే ఉన్నారు। గుడికి వెళ్ళే మార్గం అయితే ఇదే, మెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా। ఆ మెట్లు పైకి ఎక్కితే గుడి ఉంటుంది। మేమైతే గుడికి అయితే వెళ్ళలేదు। ఆ గుడి పక్కనైతే ఇలాగా రామ పాదాలు రేవు అని ఒకటి ఉంటుంది, సీతారామ లక్ష్మణ పాదాలు ఉంటాయి, అందుకే రామ పాదాలు రేవు అని అంటారు। పాదాలు కూడా చూపిస్తాను చూడండి। ఇదిగో ఇవే పాదాలు, సీతారామ లక్ష్మణ పాదాలు అని అంటారంట। ఇక్కడ షూటింగ్స్ కూడా ఎక్కువే జరుగుతాయి। పెద్దరికం, పెద్దరాయుడు, పెండప్పారావు, ఇలా చాలా సినిమాలు అయితే ఇక్కడ షూటింగ్స్ అయితే చేశారు। ఈ గుడి వచ్చేసి ముత్యాలమ్మ తల్లి గుడి అండి। ఈ గ్రామానికి దేవత అంట ముత్యాలమ్మ తల్లి। సో ఇక్కడ నుంచి అయితేనే స్టార్ట్ అవుతుంది రథం అనేది। ఇలా తాడుతో అయితే లాక్కుని వెళ్తారు, పోలీస్ స్టేషన్ వరకు లాక్కుని తీసుకెళ్తారండి। నైట్కి కళ్యాణం జరుగుతుంది, నైట్ ఇంకా బాగుంటుంది, లైటింగ్స్తో జనాలు కూడా ఎక్కువ మంది ఉంటారు। మేము ఇంకా నైట్ అయితే రాలేదు, పొద్దున్నే చూస్తాం। చూసారు కదండి ఎలా ఇసురుతున్నారు। రోడ్డు మీద అటు ఇటు అయితే ఫ్యాన్సీ ఐటమ్స్, బొమ్మలు, చెప్పులు అన్నీ పెడతారు, అన్నీ అమ్ముతారు। ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళడమేనండి చివరి వరకు। ఏమైనా కొనుక్కుందాం అనుకుందాం కానీ చాలా కాస్ట్ అయితే చెప్పారు। నేనైతే ఇక్కడ చెప్పులు కొనుక్కున్నానండి, నా చెప్పులు వచ్చేదాల్లో తెగిపోయినాయి, అందుకనే ఈ చెప్పులు కొనుక్కున్నా 150 అవ్వచ్చేసి। ఇది వచ్చి మెయిన్ థింగ్ ఈ వీడియోలో అయితే నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇదే, జీడలు తయారు చేయడం నేను ఎప్పుడు చూడలేదండి। బెల్లం జీడలు అంటారు ఇవి, ఇక్కడ బెల్లం జీడలు అయితే ఫేమస్, జాతరలో పెడతారు ప్రతి సంవత్సరం। ఎలా తయారు చేస్తారో చూద్దామని చెప్పి ఇలా వీడియో తీశాను। పావు కేజీ వచ్చేసి 50 రూపాయలు అండి। మీరు కూడా చూస్తారని చెప్పి అలా వీడియో తీశాను। నేను అయితే ఇప్పుడు చూడలేదు ఇలా ఎలా చేస్తారో జీళ్ళు అనేది। Thank you.
అప్పుడైతే నేను పల్లీలు అయితే కొనుక్కున్నా, ఒక ప్యాకెట్ వచ్చేసి 20 రూపాయలు అంటండి. ఇలా మొత్తం అయితే తిరిగేసేస్తే మేము 5:30కి ఇంటికి వచ్చేసాం. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ రేపు మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను.